టెక్నీషియన్స్ నూతన సాంకేతిక పరిజ్ఞానమును పెంపొందించుకోవాలని ఇండోనేషియా బార్నియో స్కెమాటిక్ సంస్థ సీఈఓ రిజల్ ఆర్షియద్దిని అన్నారు. స్థానిక గవర్నర్ పేటలోని మొబైల్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సోమవారం సెల్ ఫోన్ టెక్నీషియన్స్కు యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ చిప్ లెవెల్ శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సెల్ ఫోన్ టెక్నీషియన్స్ ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎటువంటి మొబైల్నైనా నిమిషాల వ్యవధిలోనే రిపేర్ చేసే అవకాశం ఉందన్నారు. నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ఏ మొబైల్ ఐసీ బోర్డులు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా మరమ్మతులు చేయాలో సులభంగా తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. నేడు సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిన నేపథ్యంలో మొబైల్లో డేటాను పరిరక్షించేందుకు మరమ్మతులు చేసేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నూతన ఆవిష్కరణలు వాటిని ఏ విధంగా అందిపుచ్చుకోవాలో వివరించారు. మొబైల్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు కోల బుజ్జి మూర్తి మాట్లాడుతూ తాము నూతన సాంకేతిక పరిజ్ఞానంను సెల్ ఫోన్ టెక్నీషియన్స్కు పరిచయం చేసేందుకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం సెల్ ఫోన్ టెక్నీషియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో బార్నియోషిమేటిక్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ ముఖేష్ రాజ్, సయ్యద్ ఆజాద్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సెల్ ఫోన్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎంబీటీ అండి. నా పేరు మూర్తి. మనం ఈ మొబైల్ ఇన్స్టిట్యూట్ అండి, ఇది మొబైల్ సంబంధించిన రిపేర్ ఇన్స్టిట్యూట్ మంది ఎంబీటీ ఇన్స్టిట్యూట్. ఇది స్టార్ట్ చేసి మనం కరెక్ట్గా ఇప్పటికి 28వ బ్యాచ్ రన్ అవుతుందండి, 3 ఇయర్స్ అవుతుంది. అలాగే మనం ఇచ్చే కోచింగ్ని బట్టి నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ సెటిల్ అవ్వడం చూసి వాళ్ళ సక్సెస్ని బట్టి నాకు ఇండోనేషియా నుంచి మాకు ఏదైతే రిపేర్లు చేస్తామో ఆ రిపేర్లకు సంబంధించిన సర్వర్స్ ఉంటాయండి. ప్రతి లైన్ కూడా ఉంటుంది, ఆ లైన్ చూసుకొని మనం రిపేర్ చేసుకోవడం. ఒకప్పుడు రిపేర్ చేయాలి అనుకుంటే మనం ట్రేస్ చేసి చాలా టైం పట్టేది. ఈ ఇండోనేషియా సీఈఓ వచ్చేసి రిజాల్ అండి. ఈ రిజాల్ సార్ వచ్చేసి సాఫ్ట్వేర్ని మనకి ఎలా తయారు చేశారు అంటే, ఏదన్నా మొబైల్ రిపేర్ మనకు వచ్చినప్పుడు ఈజీగా మొబైల్ని ఎలా రిపేర్ చేయొచ్చు, ఎలా ట్రబుల్ షూట్ చేయొచ్చు, ఏఐసీలో ప్రాబ్లం ఉంది ఎలా అన్నది మొత్తం కూడా వివరంగా వాళ్ళు సర్వర్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది దీనివల్ల మన ప్రతి ఒక్కళ్ళ మెకానిక్కి కూడా అంటే ప్రతి టెక్నీషియన్ కూడా ఈజీ వేలో ఎలా రిపేర్ చేసుకోవచ్చు అన్నది మనకి ఇవ్వడం జరిగిందండి. అలాగే మనది ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆరండలపేట విజయవాడ అండి, ఆంధ్రప్రదేశ్. ఇది మొత్తం 27 డేస్ కోర్స్ అండి. ఈ 27 డేస్లో మనం ఐఫోను ఆండ్రాయిడ్కి హార్డ్వేరు సాఫ్ట్వేర్ రెండూ నేర్పిస్తామండి. రోజుకు ఒక టాపిక్ కింద అంటే ఒకరోజు అంటే ఫ్రెషర్స్తో అయితే ఒకరోజు మొబైల్స్ను ఓపెన్ చేయడం, రెండో రోజు ఐఫోన్స్ ఓపెన్ చేసి బిగించడం, మూడో రోజు బ్యాటరీ డిస్ప్లేలు మార్చడం, ఇలా రోజుకు ఒక షెడ్యూల్ కింద బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత మదర్ బోర్డులో ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఆ సెక్షన్లు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ సెక్షన్లో ప్రాబ్లం వచ్చింది అంటే అది ఐసీలో ప్రాబ్లం ఉందా లేదంటే దాని పక్కన ఉన్న కాంపోనెంట్స్ ప్రాబ్లం ఉందా ఎలా చెక్ చేయాలి అన్నది వివరంగా చెప్తూ చేసి చూపిస్తూ ప్రతి స్టూడెంట్కి నేర్పించడం జరిగిందండి. అలాగే ఈరోజు మన ఓల్డ్ స్టూడెంట్ మన సీఈఓ అంటే బోర్నియో సీఈఓ రిజల్ గారు వచ్చినందుకు మా స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరిగిందండి. చాలామంది స్టూడెంట్స్కి అంటే ప్లేస్ సరిపోక ఇంకా కింద ఉన్నారు. అలాగే మన ఇన్స్టిట్యూట్కి ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ప్రతి నెల 9వ తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. హాయ్ అండి, ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సార్, ఈరోజు మన ఇన్స్టిట్యూట్కి ఇండోనేషియా నుంచి బోర్నియో సీఈఓ గారు రిజల్ గారు రావడం జరిగిందండి. ఓకే, మనం ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో మన స్టూడెంట్స్ సక్సెస్ అన్నీ చూసి వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి మన దగ్గరికి రావడం జరిగింది ఇక్కడికి. అసలు ఈ బోర్నియో సాఫ్ట్వేర్ ఏంటి అంటే, ఇంతకుముందు మనం ఒక మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అంటే 2-3 సంవత్సరాలు టైం పట్టేదండి. ఈ బోర్నియో సాఫ్ట్వేర్ ద్వారా ఏంటంటే నెల 15 రోజుల్లోనే ఒక మొబైల్ని పూర్తిగా ఎలా రిపేర్ చేయొచ్చు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఆ సాఫ్ట్వేర్లో ఉంటుందండి. ఒకవేళ మనకు మొబైల్ రిపేర్కి వచ్చిందనుకోండి, అది డిస్ప్లే రావట్లేదు అనుకోండి, డిస్ప్లే సెక్షన్ ఎలా రిపేర్ చేయాలి, సిగ్నల్ రాకపోతే సిగ్నల్ సెక్షన్ ఎలా రిపేర్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా రిపేరింగ్ అన్నది తేలికవుతుందండి. ఓకేనా? అదేవిధంగా ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి, ఓకే లైఫ్లో సెట్ అవ్వాలి అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మొత్తం ఇది 27 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఐఫోన్ ఆండ్రాయిడ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుందండి. మనకి ఇలా పిలవంగానే వచ్చిన మన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్.